బా వీడియో చేసే మధ్యలో ఫోన్ లేదురా మళ్ళీ ఎత్తదాం. ఆ హలో ఎవరండి? ఆ హలో నేను కాకినాడ కైప్ అండి. కాకినాడ కైప్ ఏంటి బ్రో? మూసుకొని మ్యాటర్నరా. ఆ చెప్పండి. నేను సాయి ద గ్రేట్ సబ్స్క్రైబర్ని అండి. రోస్టర్స్ అందరికీ ఫోన్ చేసి నెక్స్ట్ వీడియో ఏంటి అని అడుగుతున్నా. అంటే మీ నెక్స్ట్ వీడియో ఏంటి మామా? అది బిగ్ బాస్ రోస్ట్ అండి, రాస్తున్నా. అదే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మీరు ఫోన్ చేశారు. ఎరా మీకు పని లేదా? అందరూ బిగ్ బాస్ మీద పడతారు. నేను ఏదో వెళ్దాం అనుకుంటున్నా బిగ్ బాస్లోకి. మా సాయి అన్న ఏదో టిక్ మార్క్ వస్తుంది అన్నాడు, నేను వెళ్తాను. అయినా మీ బతుకులేంట్రా బిగ్ బాస్ మీద పడతాయి? బతుకు జటకా బండి మీద చేయండి. అయినా నా నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా దొరికిందండి? అంటే మూవీ రూల్స్ లో 301 డైరీస్ అని కొట్టానండి, వచ్చింది. బ్రో మాది 301 డైరీస్ కాదు బ్రో, 3 యాంగ్రీ బాయ్స్. అవునా? సరే బాయ్, రాంగ్ నెంబర్. హలో మచాస్, కేశవ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఐ హోప్ ఎవరి డ్యూస్ గ్రేట్ మచాస్. సో నా పేరు కార్పొరేట్ రోస్టర్స్. సో ఇవాళ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ బిగ్ బాస్. బిగ్ బాస్ ప్రతి సంవత్సరం లాగే ఇయర్ కూడా కొంతమంది అమాయకుల్ని తీసుకొని ఒక ఇంట్లో లాక్ చేశారనమాట మన నాగమ, సారీ బిగ్ బాస్. అరే ఇద్దరు ఒకటే కదరా, ఎందుకు రా రెండు పేర్లు విడివిడిగా రాసావు? సో ఆ ట్రైలర్ చూడండి. ప్రపంచమంతా కరోనా ఉన్నా గానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిందని చుచ్చుబుడ్లు కాల్చుకుంటుంటే ఈ ఫ్యామిలీ మాత్రం బాధపడుతుంది అనమాట. అప్పుడు వస్తాడు మన నాగమామ హార్ట్అటాక్ లో పిల్లకాయలు చేసిన గన్ను తీసుకొని. అప్పుడు ఆ బోర్డమ్ ని కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఉప్పు పేస్ట్ తో కాలుస్తాడు అనమాట. ఆ తర్వాత ఈ సీజన్ కి పంచ్ లైన్ చెప్తాడు. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 5. అరే ఇది కాదు అంకుల్ మీరు చెప్పాల్సిన డైలాగ్, నేను చెప్తా వినండి. వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 5, కొట్టేయండి బోర్డమ్ కి హై ఫైవ్. సో రండి ఫ్రెండ్స్, హమీద సెలబ్రిటీ అని నమ్మేస్తే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ఇయర్ లాగానే ఇయర్ని కూడా ఒక మంచి అదిరిపోయ అనిపించే ఒక హోమ్ టూర్తో స్టార్ట్ చేస్తాడనమాట మన నాగమామ. సో అప్పుడే ఎంట్రీ ఇస్తుంది మన లేడీ కంటెస్టెంట్ సెలబ్రిటీ కమ్ యూట్యూబర్ కమ్ యాక్టర్ కమ్ ఇంకేం లేదు, ఆవిడే సిరి హనుమంత్. సీమ కుర్తులు కన్ను తెరిషా, సీమ గంజాయిలో నా దమ్ము కొట్ట, అట ఇట అరిటాకులు పరిషా, అందరికీ అన్నం పెట్టేసా, ఎంసీఎన్ లో నేను జరిసా, యూట్యూబ్ ఛానల్ ని పెట్టేసా. ప్రతి ఒక్కటి దగ్గర ఒక హైలైటింగ్ ఫీచర్ ఉంటుంది, అది వాడిని లేపేస్తుంది అనమాట. అలాగే మన ఆవిడ కాదు అంటే అలాగే ఈవిడ దగ్గర కూడా ఒక హైలైటింగ్ విషయం ఉంది, అదే ఓవర్ యాక్షన్. ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది. ఏంట్రా నాయన, ఆల్రెడీ ఆయన హోమ్ టూర్ చేశాడు ఆయనే నాగమావ చి బిగ్ బాస్ నాగమ బిగ్ బాస్. ఏంట్రా నాయన ఈ కన్ఫ్యూషన్? సర్లే ఏదో ఒకటి, ఆల్రెడీ ఆయన చేసిన హోమ్ టూర్ని మళ్ళీ ఈవిడ రిపీట్ చేస్తుంది, అది కూడా ఫేక్, దారుణమైన ఫేక్. ఈవిడ ఎంత ఫేక్ అంటే ఎగ్జైట్మెంట్ని కూడా ఫేక్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, బిగ్ బాస్ అయిపోగానే కొంతమందికి ఛాన్సులు వస్తాయి, ఇంకొంతమందికి ఛాన్సులు ఉండే కూడా పోతాయి. అండ్ మిగతా వాళ్ళు ఉట్టి హోమ్ టూర్స్ చేసుకోవడానికి తమాడా మీడియాతో కలిసి యూట్యూబ్లో ఛానల్ పెడతారనమాట. కొంతమంది కంటెస్టెంట్స్ ఎలాగో యూట్యూబర్సే, వీళ్ళు ఏమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా ఏంటి ప్రియా ఆంటీ లాగా? అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ సరయో. I don't give up. Indeed, don't give up. For what? I don't give up. అయినా క్యాండీ నాకడానికి ఐ డోంట్ గివ్ అప్ అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు అక్క? నువ్వు క్యాండీ నాకో. ఓకే. బోల్డ్ ఏవి చూశాను. బోల్డ్ అంట, లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆవిడ ఏడా బోల్డ్ అని చెప్పి లాస్ట్గా బాల్డ్ హెడ్ గారితో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసుకుంటా బతుకుతుంది. ఇప్పుడు ఈవిడ అయితే అరే ఒకేలాంటి క్యారెక్టర్స్ని ఎతికి నెక్స్ట్ సీజన్లో తేయాలనే బిగ్ బాస్ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ విత్ బాల్డ్ హెడ్ ఆర్జీవి. లాస్ట్ ఇయర్కి హర్యానా గొర్రె, ఇయర్కి సర్యు అనమాట. ఈవిడ ఆవిడకి మెటాఫోరా. ఏంటి వాట్? నేను ఇన్నింది నిజమేనా ఏంది అసలుకి? ఒకసారి రివైండ్ చేయండిరా. ఇది వినంగానే అమంగళం ప్రతిహతం అవుగాక అని నేను 100 సార్లు అన్నా. ఆ బూతులేంటక్క, అసలు రోస్టర్స్ కూడా ఇంత బూతులు మాట్లాడరు, మళ్ళీ మా రోస్టర్స్ని టాక్సిసిటీ అంటారు. సెలబ్రిటీస్ మాట్లాడితేనేమో స్టైల్, బీయింగ్ బోల్డ్ బాగుంటుంది అందరికీ, అది అమ్మాయి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. బాగుందన్నా,
నిజంగా బాగుంది. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయండి. బోల్డ్ అని బరి తెగించి ఇండీసెంట్ పనులు చేసి యూట్యూబ్ పరువు తీస్తారు. ఇలా చేస్తే బాగుపడడం పక్కన పెట్టు సొసైటీ. అసలు ఈవిడ ఈ క్లిప్స్ని పిల్లగాలు చూపిస్తుంది. ఐ డోంట్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండే మనిషి. అసలు బిగ్ బాస్లో ఉండేది ఎవర్రా? సెలబ్రిటీస్ అయి ఉంటే వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి, లేదా సోషల్ మీడియా స్టార్స్ అయి ఉంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండాలి. కానీ కానీ ఈ హమీద, శ్వేత, జెస్సీ, అరే ఈ పాల ప్యాకెట్ పేరు ఎవడరా రాసింది? అరే వాడి పేరే జెస్సీరా. ఓ అవునా, నిజమే. ముడ్డి పేరు చి ముద్దు పేరు అనుకున్నా. అయినా ఎవర్రా వీళ్ళు? ఒక్కరికి ఒక్కరికి తెలుసు అంటారా వీళ్ళెవరో? ఛానల్ డిలీట్ చేసి పడేస్తా ఒకవేళ ఎవరికన్నా వీళ్ళు తెలుసుంటే. ఐఎమ్ టెల్లింగ్ దట్ ఈవిడ తప్ప. ఏమి, ఈవిడ ఎందుకు ఎక్సెప్షన్? బికాస్ ఈవిడ ఎవరినైనా దమ్దమ్ చేస్తుందంట. ఐ డోంట్ గివ్ అప్. అండ్ లాస్ట్ మన షన్ను మామ. ఓ తప్పం వే నొప్పిండి బాండ బేనం, టిక్ టాక్ వచ్చేస్తాం మన్నం బూతుల బేనం. ప్లీజ్ బ్రో, నువ్వు వచ్చిన దీపావళి కుర్చీకి వెనక్కి వెళ్ళిపో. నీ మెళ్ళ ఉండే మైక్లో, ఆ మైక్లో నుంచి వచ్చి ఆ శ్వాస తీసుకుంటే సౌండ్ నేను వినలేను బ్రో అంటా ఉంటా 24 గంటలు నీ సీరియస్లలో. అన్లో మీలం ఎందుకు చేస్తావు బ్రో? అయినా అయినా ఎందుకు చేస్తావు నీ సీరియస్లలో అన్లో మీలం? దానికి యోగా వాళ్ళు ఉన్నారుగా నేర్పించేదానికి. సరే సరేలే, నాకెందుకులే ఇవన్నీ? అయినా కొత్తగా ఏం చేస్తావు బ్రో? ప్రతి ఒక్కడు చెప్పేసోది ఇదే. అసలు అసలు ఆ హౌస్లోకి వెళ్ళి ఏం చేస్తారా మీరంతా? అసలు వస్తారు, ఎగరతారు, తింటారు, కొట్టుకుంటారు, వాగుతారు, మళ్ళీ పడుకుంటారు. దీనిలో కొత్తగా ఏముంది? మిమ్మల్ని మీరే తెలుసుకోవడం అంట. వీళ్ళని తెలుసుకోవాలంట కొత్తగా. ఏంది ఆడికెళ్ళి కుక్క వాగినట్టు వాగి అందరి ముందు ఎదవలు అయ్యి, అరే మీరు ఎంత సెలబ్రిటీస్ అయినా ఒకసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మిమ్మల్ని కుక్కల కంటే దారుణంగా చూస్తారు బయటకు వస్తే. అసలు ఈ బిగ్ బాస్ పెద్ద స్క్రిప్టెడ్ అని తెలిసి కూడా చాలా మంది ఆడియన్స్ గొర్రెలాగా చూసి ఓట్లు కూడా వేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో విన్నర్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. వీళ్ళు ఓట్లు ఎందుకు వేస్తారో తెలీదు, దేందో తెలీదు. అరే మౌర్య, ఒకసారి బిగ్ బాస్ ఓపెన్ చేసి ఓటేరా, మా షన్ను అన్న, శ్రీరామ్ చంద్ర అన్న నామినేషన్లు అన్నారా, లేకపోతే ఈ నేను వేసుకుంటా. వాళ్ళకి ఓటింగ్ వేసుకుంటావా? సంకనాకి పోండి పోండి. ఇది ఎంత స్క్రిప్టెడ్ అంటే వీళ్ళు మాట్లాడే మాట నుంచి బాత్రూంలో పడే పాట దాకా, హోస్ట్ తిట్టే వాటలన్నీ, బయట నుంచి వచ్చేవాళ్ళు మాటే మాటలు, కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చేవాళ్ళు మాట్లాడే మాటలు అంతా స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్. ఇలాంటి షోస్ని వీళ్ళు టీఆర్పీ నెంబర్ 1 అని వేస్తారు. ఫ్యామిలీ మొత్తం ఈ కళాఖండాన్ని కూర్చొని చూస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్లో ఇది నెంబర్ 1 అంట. అండ్ మొత్తం అయిపోయింది కదా, బిగ్ బాస్ తర్వాత 100 రోజులతో పోద్దంటే నాన్న బిగ్ బాస్ ఉత్సవం, మొహోచా, పాసు, బాత్రూమ్ అని 100 ఈవెంట్లు చేస్తారు బిగ్ బాస్ పేరు చెప్పి. వీళ్ళ గురించి మళ్ళీ యూట్యూబ్లో బ్రేక్ డౌన్లు అంట, ప్రోమో రియాక్షన్లు అంట. మైదర్ వైప్స్ అయితే మరీ, ఒక గంట వచ్చే షోకి అరగంట రివ్యూ ఏంట్రా? ఎవడరా ఈడు? చివరికి టీవీలో కూడా బీప్ సౌండ్ వినాల్సి వస్తుంది. ఇంకా ఫ్యామిలీతో చూసే షోస్ ఏంది? ముద్దం అన్నారమా? ఓ అది సీరియల్ కదా. డైలాగ్ ఎట్లా చెప్ప? అరే ఏంద్రా నాయన ఈ ఫోన్లో? హలో హలో, నేను బిగ్ బాస్ మాట్లాడుతున్నా. చెప్పు. మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సెలెక్ట్ చేశాం. ఇంకోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నావు అనుకో, ఆ 90mm రాడ్ ముందు డ్రిల్లర్ కి గుచ్చుతా, ఆ తర్వాత నీకు గుచ్చుతా. పెట్రా ఫోనా? గైస్ ఈ వీడియోకి ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొడితే లోబో జుట్టు లాగా అయిపోవాలన్నమాట. అదే లోబో జుట్టు ఎర్రగా ఉంటుంది కదా, ఆ కలర్ నుంచి మన నాగమామ జుట్టు కలర్లోకి వచ్చేయాలన్నమాట. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థాంక్స్, నమస్తే.